పత్రం అందించినా కేంద్ర ప్రభుత్వానికి, సమరం సాగించినా తెలంగాణ ప్రయోజనాల కోసమే తప్ప ఏ రకమైన లాలూచి కానీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కానీ రాజీ పడలేదు అధ్యక్ష. అధ్యక్ష, 7 మండలాలు గుంజుకున్నప్పుడు నిరసించింది మేమే, నిరసన చెప్పింది మేమే. ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 10 ఏళ్లలో మీరు 5 ఏళ్ళు కేంద్రంలో ఎంపీగా ఉన్నారు, ఒక్కటంటే ఒక్కరోజు గొంతు విప్పినరా అధ్యక్ష? ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి పార్లమెంట్లో ప్రసంగించినరా అధ్యక్ష? హైకోర్టు విభజన ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్? ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఏం పద తీర్మానం ఏం పెట్టిండ్రు అది మాట్లాడండి. తీర్మానం పెట్టనే లేదు సార్. ఎక్కడ పెట్టిరు తీర్మానం? తీర్మానం ఎక్కడ పెట్టిరు? సీఎం గారు చెప్పిన దానికి ఏడ తీర్మానం ఏడ పెట్టిరు సార్? నోటి మాటలతో తీర్మానాలు కావు. తీర్మానాలు ఎక్కడున్నాయి సార్? చర్చ ఇది, చర్చ మాట్లాడుతున్నా. చర్చ అంటే బడ్జెట్ పైన మాట్లాడండి. మీరు రాసియండి సార్, అది చదువుతా. ఏం పద్ధతి ఇది? తీర్మానం లేదు, సబ్జెక్ట్ లేదు, మేము చర్చలో పాల్గొని మాట్లాడుతున్నాము. ఇట్లా ఇట్లా ఎట్లా సార్ డిస్టర్బ్ చేస్తారు మీరు కూడా? అధ్యక్ష, నేను అడిగేది ఒకటే అధ్యక్ష, 10 ఏళ్లలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడన్నా ఒక్కరోజు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో చర్చ? అదే చెప్తున్నా సార్ నేను, అదే చెప్తున్నా. 10 సంవత్సరాలు జరిగింది, మీరు టైం వచ్చినప్పుడు మీకు అవకాశం ఇస్తా, మీరు చెప్తురు. కానీ నిన్న జరిగిన, నిన్న పెట్టిన బడ్జెట్ విషయం దాని మీదే మాట్లాడుతున్నా సార్, దాని మీదే మాట్లాడుతున్నా అధ్యక్ష. హైకోర్టు విభజన విషయంలోనైనా పోరాటాలతోనే ఆనాడు కూడా సాధించుకున్నాం. మా ఎంపీలు పోరాటం చేసినారు, ఇక్కడ న్యాయవాదులు పోరాటం చేసినారు. అట్లా